నిర్మాణం చేశారు. నిత్యం కర్మం ఇది ఎలా ఉండాలి? శుచిర్భూతంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి. నీ మనస్సు, నీ ఆత్మ, నీ శరీరము, ఆ తర్వాత నీ ఆచరణ, ఈ ఐదు శుద్ధిగా ఉన్నప్పుడే అది శుచి నిత్య కర్మం. మన శరీరానికి ఏదో పూసుకొని స్నానం చేసినంత మాత్రాన శుచి కాదు, మన ఆహంకారాన్ని తెలుసుకున్నంత మాత్రాన శుచి కాదు. శుచి అనేది ఈ ఐదు. ఈ శుచిర్భూతానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో అది శుచి కావచ్చు. ఆ తర్వాత నైమిత్యం అనేటువంటి సమయాన్ని సమయాన్ని బట్టి ఇచ్చా అపేక్షలను పూర్తి చేసుకునే కొరకై, లేదా పరోపకారం కొరకై, లేదా గ్రామ దేశ రాష్ట్ర కొరకు ఏదో ప్రకారంగా ఉపకారాలు చేసే కొరకై కానీ చేసేటువంటి విషయాలన్నీ కూడా అవి నైవేద్యం. అంతవరకే ఎప్పటి నుంచి ఎక్కడ వరకు కావాలో అంతవరకే అవుతాయి, ఆ తర్వాత దాని ఉండదు. ఈ ప్రకారంగా గ్రంథాశ్రమంలో ఈ రెండు స్వతంత్రంగా మానవానికి ఇచ్చాడు, ఆ యేశ్వరుడు బ్రహ్మ ద్వారా సంపాదించారు. ఇకపోతే బ్రహ్మచర్యం ఉంటాం. బ్రహ్మచర్యం అనేటువంటి దాన్ని స్వల్పంలో చెప్పాలంటే చాలా ఉంది, కానీ స్వల్పంలో చెప్తే బ్రహ్మచర్యం అన్నంత మాత్రాన ఏదో ఒక కామవాసనాన్ని పట్టుకోవాలి కానీ ఇచ్చా ఆపేక్ష విషయాలు పట్టుకోవడానికి బ్రహ్మచర్యం కాదని. అది ఎప్పుడు నీ స్వతంత్రం లేవు కనుక దాన్ని నీవు ఆచరించలేవు. కాన బ్రహ్మచర్య దాన్ని అంటారు. ఎప్పుడైనా ఏ విషయం పైన నీవు ఏ విషయాన్ని గూర్చి నీవు ఆలోచిస్తావో చేస్తావో దానిపై నిమగ్నత చూపించి ఆచరిస్తే అది కృతం బ్రహ్మచర్య. అక్కడ ఏమేమైంది? దృష్టి, శ్వాస, శ్రోత్ర, జిహ్వ, అవగ్రాణ, కంఠ, గ్రీవ, ఉపకంఠ, హృదయ, మన, ఆత్మన ఏకి భవత్. ఇవి ఆరు కూడా ఒకే స్థానంలో వచ్చినప్పుడు అది అప్పుడు బ్రహ్మచర్యం. అటువంటి ఒక బ్రహ్మచర్య ఆశ్రమానికి ఆచరించే విధానాలు చెప్పారు. ఆ ప్రకారంగా దానికి కూడా కొంచెం కట్టలేదు. తర్వాత